అందరికీ నమస్కారం. చాలా రోజులుగా సంగీత ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. కారణం మన ప్రీతమ బాలు లేకపోవడం. జనరల్గా పాటకు ప్రాణం పల్లవి అంటారు. నా దృష్టిలో బాలు గాత్రమే పాటకి పల్లవికి ప్రాణం. ఎందుకంటే అల్లరిగా ఉండే ఆరేసుకోబోయి పారేసుకున్నానని పాడాలన్నా భక్తితో అదివో అల్లదివో శ్రీ హరివాసం అని పాడాలన్నా అది బాలు ఒక్కడికే సాధ్యం. అలాంటి బాలు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. మా ఇద్దరిది 50 ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవ అనిపించేవాడు. ఇప్పటికీ అతని మాటలు నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది వెళ్లిపోయాక అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటారు. బట్ నాకు మాత్రం ప్రతిరోజు ఉదయం భక్తి పాటలు పెట్టినప్పుడల్లా బాలు గొంతు వినిపిస్తూనే ఉంటుంది. నమస్కారం. చాలా రోజులుగా సంగీత ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. కారణం మన ప్రీతమ బాలు లేకపోవడం. జనరల్గా పాటకు ప్రాణం పల్లవి అంటారు. నా దృష్టిలో బాలు గాత్రమే పాటకి పల్లవికి ప్రాణం. ఎందుకంటే అల్లరిగా ఉండే ఆరేసుకోబోయి పారేసుకున్నానని పాడాలన్నా భక్తితో అదివో అల్లదివో శ్రీ హరివాసం అని పాడాలన్నా అది బాలు ఒక్కడికే సాధ్యం. అలాంటి బాలు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. మా ఇద్దరిది 50 ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవ అనిపించేవాడు. ఇప్పటికీ అతని మాటలు నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది వెళ్లిపోయాక అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటారు. బట్ నాకు మాత్రం ప్రతిరోజు ఉదయం భక్తి పాటలు పెట్టినప్పుడల్లా బాలు గొంతు వినిపిస్తూనే ఉంటుంది. బాలు ఎప్పటికీ మనతోనే ఉంటాడు. అతని సంగీతం వింటూనే ఉంటాం. నమస్కారం. హలో సార్, మేడం. యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600 కే. మీకు అర్థమవుతుందా?